హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి. సో ఇవాళ అయితే బయట ఉన్నా అని తెలుస్తుంది కదా మీకు, క్లౌడ్స్ చూసారా ఎంత మబ్బు మబ్బుగా ఉందో. వర్షం లేదనే ధైర్యంతో వచ్చేసాను బయటకి. వర్షం పడితే అంతే సంగతులు, నేను త్రియాన్స్ ఇప్పుడు పరిగెట్టాలి అనమాట. అంబ్రెల్లా తెచ్చాలండి, కాకపోతే స్ట్రోల్ తరిచిపోద్ది కదా. చూద్దాం, వర్షం లేదనే చూపించింది నాకైతే వెదర్ రిపోర్ట్లో. క్లౌడీగా ఉంది కానీ వర్షం లేదని ఉంది, చూద్దాం ఎంత వర్షం పడుతుందో. సో ఇవాళ అయితే రెండు పనుల కోసం అని చెప్పేసి బయటకి అయితే వచ్చాను. ఫస్ట్ అది వచ్చేసి త్రియాన్షిని చిల్డ్రన్ సెంటర్కి తీసుకెళ్ళామని యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నా. 6th month వచ్చే దగ్గర నుంచి తీసుకెళ్ళాలి అనుకుంటున్నా. అనుకోకుండా హౌస్ షిఫ్ట్ అవ్వడం వల్ల కొంచెం డిలే అయింది, బికాస్ మేము ఇంతకుముందు పాత ఇల్లు ఉంది కదా ఇల్ఫోర్డ్లో. సో అక్కడి నుంచి అయితే జస్ట్ ఒక 5 to 6 minutes అనమాట. ఇక్కడ నుంచి కొంచెం 30 minutes దాకా ఉంది, అంటే కారులో అయితే 6 minutes అండి. కాకపోతే నేను త్రియాన్షి వెళ్దాము అంటే మాత్రం బస్సులో వెళ్తాం కాబట్టి 30 minutes వరకు ఉంది, 25 to 30 minutes. సో అందుకనే అవ్వట్లేదు అనమాట. మీకు సేమ్ టైం కూడా 3 వరకు ఇంట్లోనే ఉంటారు కదా, 3కి షిఫ్ట్ తనకి డైలీ. ఇంకా తను వెళ్ళాక వెళ్దాము అంటే 4:30 క్లోజ్, సో అందుకనే కుదరలేదు. ఇవాళ తొందరగా వెళ్ళారనమాట 10:00. సో ఇంకా గబగబా అన్ని పనులు చేసుకొని త్రియాన్షి బాక్స్ అంతా ప్యాక్ చేసేసి ఇప్పుడైతే బయటకు వచ్చాము. అండ్ దాంతోపాటు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం. యాక్చువల్గా అనుకోకుండా 2 ఒక దగ్గర ఉన్నాయి. నేనేమంటున్నా అంటే ఇంతకుముందు 9 దగ్గర ఉంది ఒక చిల్డ్రన్ సెంటర్, సో అక్కడికి వెళ్దాం అనుకున్నా. అది 30 minutes ఉంది, వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నది 30 minutes ఉంది. సో కాకపోతే నాకు అటు సైడ్ అలవాటు కదా, ఆ ఏరియా కొంచెం బాగా తెలుసు కదా, ఇంతకుముందు అక్కడే ఉన్నాముగా కొంచెం ఐడియా ఉంటుంది. అటు వెళ్దామని అనుకున్నా, బట్ అనుకోకుండా 2 ఒకే దగ్గర ఉన్నాయిగా, ఎందుకు అటు ఇంకా ఇటువైపే తీసుకెళ్దామని చెప్పేసి సడన్గా ప్లాన్ చేసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఫస్ట్ అయితే చిన్న పని ఉందండి టెస్కోలో, బికాజ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పారు కదా, వాళ్ళ పాపకి ఎప్పటి నుంచో బట్టలు తీసుకోవాలని అనుకుంటున్నా. త్రియాన్స్తో పాటు పుట్టిందనమాట చిన్న పాప, సేమ్ ఏజ్ ఉంటుంది. సో యాక్చువల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కుదరలేదు నాకు. సో అనుకోకుండా ఎప్పుడు కుదురుతుంది కాబట్టి వెళ్ళి ఏమైనా మంచిగా దొరికితే బట్టలు తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాను ఫస్ట్. సో నేను చెప్పకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. యూకేలో నేను కిక్స్ యాక్షన్ చూడడం ఇదే 2nd time అనమాట. మ్యాక్సిమం త్రియాన్స్ బట్టలు అన్నీ కూడా మమ్మీనే పంపించారు. మమ్మీ వచ్చేటప్పుడే చాలా వరకు బట్టలు తీసుకొచ్చారు, అవే ఇప్పటికీ సరిపోతున్నాయి. 9 months వరకు, 1 year వరకు బట్టలు తీసుకొచ్చారనమాట. అండ్ మధ్యలో మళ్ళీ కొరియర్ పంపించారు కదా, అప్పుడు ఇంకొన్ని బట్టలు వచ్చాయి. సో మ్యాక్సిమం అవే సరిపోయాయి. మధ్యలో ఒక్కసారి వింటర్ వేర్ కొన్నాను అంతే, అది కూడా మమ్మీ నేను వెళ్ళి ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఒక 4 dresses తీసుకున్నాం. ఇంకా మిగిలినవన్నీ కూడా మమ్మీ పంపించినవే ఇండియా నుంచి. సో అందుకనే నేను కిడ్స్ సెక్షన్కి ఎక్కువ వెళ్ళలేదన్నమాట, జస్ట్ ఇది 2nd time. బట్టలు మాత్రం భలే ఉన్నాయి, చిన్న చిన్నవి. అల్లరి పిల్లడు, అల్లరి పిల్లడు. ఈ పిల్లలు స్ట్రోలర్లు ఉండడంట, ఎత్తుకున్న ఫ్రెండ్ కమ్ పెట్టానండి, సో అందుకని చూసి ఆనందపడిపోతున్నాను. పాపకి డ్రెస్ తీసుకున్నామా మనం, ఎత్తి అంశం పాపకి డ్రెస్ తీసుకున్నామా. యాక్చువల్లీ నాకు ఇది ఒకటి నచ్చింది, వైట్ ఈ రెండు నచ్చాయి. కాకపోతే ఇది 6 to 9 months ఉంది. సో నాకు తెలిసి పాపకి 8 months, క్రియాన్స్తో పాటు అనమాట. సో అందుకని 8 months ఇది అయితే కరెక్ట్గా సరిపోతుంది. బట్ సరిపోతే ఓకే, కరెక్ట్గా సరిపోయేదాన్ని కానీ కొంచెం పెద్ద తీసుకుంటే బెటర్ అని నాకు తెలియదు. సో ఇది తీసుకుందాం అనుకుంటున్నా, అది సైజ్ దొరికితే అది కూడా తీసుకుంటా, లేకపోతే ఇది ఒకటి. ఆడపిల్లలు డ్రెస్సులు కదా, పెద్ద ఉన్నాయి కానీ చిన్నవి లేవు, చిన్నవి లేదా పెద్దవి.
పాపకి. నేను బయటకి వచ్చాక వర్షం పడదనుకున్నా, చింకులు పడ్డాయండి, బట్ పర్లేదు, మేనేజ్ చేయగలిగాం. అండ్ ఇప్పుడు నేను చేసిన పని ఏంటంటే, బై మిస్టేక్ రాంగ్ రూట్ వచ్చాను అనమాట. యాక్చువల్గా రెగ్యులర్గా వెళ్ళేది ఇటే కదా అని చెప్పేసి ఇటు వచ్చా, ఆపోజిట్ వే వచ్చా. యాక్చువల్లీ 25 మినిట్స్లో వెళ్ళాల్సింది, ఇప్పుడు నేను 40 మినిట్స్ పడుతుందనమాట రాంగ్ రూట్ రావడం వల్ల. కంప్లీట్ ఆపోజిట్లో వచ్చాను. నేను 30 మినిట్స్ వాక్ ఉన్నప్పుడే నేను ఆలోచించాల్సింది, 13 మినిట్స్ వాక్లో బస్ స్టాప్ ఉండదు కదా అని, బట్ ఆలోచించకుండా వచ్చేసాను అనమాట. కాకపోతే ఇటు నుంచి కూడా ఒక బస్సు ఉందండి, లేకపోతే మళ్ళీ ఇంకొక 15-20 మినిట్స్ వాక్ ఉండేది. లేకపోతే ఇప్పుడు వాక్ లేకుండా ఇక్కడ నుంచి ఒక బస్సు ఉంది, సో ఇంకా బస్ తీసుకొని వెళ్ళిపోతాను అనమాట. లేకపోతే అటు సైడ్ ఏమైనా షాప్స్ ఉండేమో చూసేదాన్ని. నేను ఇటు రావడం వల్ల ఇటు టెస్కోలో తీసుకున్నాను అనమాట. ఏదో ఒకటి డ్రెస్ అయితే దొరికింది కాబట్టి హ్యాపీ. లేకపోతే ఆ వైట్ ఫ్రాక్ అయితే నాకు బాగా నచ్చింది, అది కూడా రెండు తీసుకున్నామంటే అది సైజు లేదనమాట. అయితే పెద్దగా ఉన్నాయి, లైక్ 1 to 2 కూడా లేదు, 2 to 3 ఇయర్స్ ఉంది. 1 to 2 ఉందో లేదో నాకు గుర్తులేదు, కానీ 2 to 3 ఇయర్స్ ఉంది. ఇంకా చిన్నవి ఉన్నాయి, 3 to 6 అలా ఉన్నాయి అనమాట. ఏమో నిద్ర వస్తుంది కానీ పడుకోవట్లే. సో ప్రజెంట్ అయితే మోడీగా ఉన్నాడు. ఇంకా బస్సు ఎక్కేస్తే ఫస్ట్ నాకు తెలిసి బస్సు ఎక్కితే నిద్రపోతాడు అనుకుంటున్నాను. బస్సు ఎక్కితే తొందరగానే వెళ్ళిపోతాలండి. బయటకు వచ్చేటప్పుడే ఏదో ఒక టాయి తీసుకొస్తున్నానండి, సో దాన్ని బట్టి ఇంకా ఆడుకుంటూ ఉంటున్నాడు అనమాట. ఇంకా బస్ ఎక్కాక అలా చూసుకుంటూ ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని వర్డ్స్ వస్తున్నాయి, బాబా అబ్బా ఇంకా తాత దాదా ఇలా అంటున్నాడు అనమాట. సో ఇంకా బస్ ఎక్కాక కాసేపు అలా ఆడుకున్నాడు, దాని తర్వాత ఇంకా నిద్రపోయాడు అనమాట. బస్సులో అయితే యాక్చువల్లీ 5 మినిట్స్, కాకపోతే నేను రాంగ్ రూట్ రావడం వల్ల 10 మినిట్స్ ఉందన్నమాట ఇప్పుడు, బట్ అది కూడా తొందరగానే వెళ్ళిపోయానులేండి. సో ఫైనల్లీ ఇవాళ అనుకున్నట్టు రెండు పనులు అయితే అయ్యాయండి. ఇంకోటి అనుకున్నాను, అది అవ్వలేదు, బట్ చేస్తాం మెల్లగా, అదేంటో తర్వాత చెప్తాను నేను. అండ్ చిల్డ్రన్ సెంటర్లో అయితే రిజిస్టర్ అయిపోయాము, సో రెడ్ బ్రిడ్జ్లో ఎక్కడైనా వెళ్ళొచ్చంట. రెడ్ బ్రిడ్జ్లో నాకు తెలిసి 3 or 4 సెంటర్స్ ఉన్నాయి, బట్ నాకు దగ్గరలో అయితే 2 ఉన్నాయి, IG1 and IG2. రెండు ఇల్ఫోడెలి అండి, కాకపోతే ఒకటి ఇటు సైడ్ వస్తుంది, ఒకటి అటు సైడ్ వస్తుంది. రెండు జస్ట్ 25-30 మినిట్స్ బస్సులో వెళ్తే. ఇంకా హేమ్చంద్ డ్రాప్ చేశారు అంటే మాత్రం 6-8 మినిట్స్, 10 మినిట్స్ లోపే ఉందన్నమాట. సో నేను యాక్చువల్లీ నాకు అటు సైడ్ అలవాటు కదా, IG1 అక్కడే వెళ్దాం అనుకున్నా, బికాస్ నేను ఇంతకుముందు అటే ఉండొచ్చాం కదా, సో అటు వెళ్దామని అనుకున్నాము. బట్ వీళ్ళింటికి చాలా దగ్గరగా ఉంది, సో ఇద్దరు కలిసి వెళ్తారు కదా పిల్లలు అని చెప్పేసి ఇంకా ఇటే వెళ్దాం అనుకుంటున్నాను. సో ఈ రెండు ఇచ్చారు, అప్పుడే మా బుడ్డుడు దీన్ని నలిపి పెట్టేశాడు అనమాట. సో టైం టేబుల్ ఇచ్చారు, అండ్ దీన్ని చూసుకొని బుక్ చేసుకొని సెక్షన్స్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇదేమో జస్ట్ స్కాన్ చేసుకొని మనం బుక్ చేసుకోవడానికి ఉంటుంది, యాప్ ఒకటి ఉంది, సో దాంట్లో మనం బుక్ చేసుకోవచ్చు. సో రేపైతే ఫస్ట్ డే తీసుకెళ్దామని అనుకుంటున్నాను, ఇంకా హోప్ఫుల్లీ చూద్దాం వెళ్దామో లేదో చూడాలి. సో నేనైతే మార్నింగ్ 10:45 సెక్షన్కి బుక్ చేశానండి, అది 10:45 అంటే 11 o'clockకి స్టార్ట్ అవుతుందంట. సో 11 o'clock కల్లా అక్కడ ఉండాలి, మాకు కొంచెం 10 మినిట్స్లోనే వెళ్ళిపోతాము. ఇవాళ హేమ్చంద్ ఉన్నారు కదా, తనకి వీక్ ఆఫ్, సో అందుకనే బుక్ చేశాను అనమాట, తను కూడా వస్తారు కదా అన్నట్టు. ఫస్ట్ సెక్షన్ కదా చూస్తారు తను కూడా అనుకున్నాను. సో ఇంకా గబగబా రెడీ అవుతున్నాను. నేనైతే ఫస్ట్ స్నానం చేసేసి త్రియాంశ్కి కూడా బాత్ చేపించేసా, ఇంకా త్రియాంశ్ని ఫీడ్ చేసి. యాక్చువల్లీ ఎంత అనుకున్నా కానీ పని లేట్ అయిపోతూనే ఉంటుంది, ఎంత ఈజీ చేద్దాం అనుకున్నా అంత పనులు వస్తూనే ఉంటాయి కదా. సో గబా గబా ఇంకా హెయిర్ డ్రైయర్ అన్నీ పెట్టుకున్నా, త్రియాంశ్ని అయితే ఫస్ట్ రెడీ చేసేసి కూర్చోబెట్టాను, సో దట్ ఫుడ్ పెట్టేశాను, రెడీ చేసేసాను. మెయిన్ త్రియాంశ్ది కదా మనకి ఇంపార్టెంట్, సో అందుకనే వాడికైతే అన్నీ రెడీ చేసేసి మ్యాక్సిమం అన్నీ కూడా ప్యాక్ చేసుకున్నా. బట్ ఎంత ప్యాక్ చేసుకున్నా ఏదో ఒకటి మిస్ అవుతున్నట్టు అనిపిస్తూనే ఉంటుంది నాకైతే. ఒక 1 మంత్ నుంచి నార్మల్గా బ్రేక్ఫాస్ట్ కింద బ్రౌన్ బ్రెడ్ తినేస్తున్నాము, బట్ బ్రెడ్ అయిపోయిందనమాట, సో బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయలేము. ఇంకా టైం సరిపోదు అనుకున్నా, అనుకోకుండా నైట్ చేసిన పాస్తా ఉందన్నమాట, సో హమ్మయ్యా అని చెప్పి ఇంకా అదే ఓవెన్లో హీట్ చేసుకొని తినేస్తున్నాం అనమాట. ఆల్రెడీ హేమ్చంద్ తినేశారు, ఇంకా నేను కూడా తింటున్నాను. హేమ్చంద్ మాత్రం నేను యాక్చువల్లీ టైం తప్పు చెప్పానమాట తనకి, 10:30కి అక్కడ ఉండాలి మనం అని చెప్పాను, సో 10 కల్లా స్టార్ట్ అవ్వాలి, 10:15 కల్లా స్టార్ట్ అవ్వాలని చెప్పా. ఇంకా 10:15 అయిపోయింది, ఇంకా బయలుదేరలేను, 10:20 అయింది ఇంకా బయలుదేరలే అనుకుంటా ఉన్నాడనమాట. తను తొందరగా రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాను నా కోసం. నార్మల్గా అయితే
ప్రతిసారి లేట్ చేస్తారనమాట. లాస్ట్ మూమెంట్ వరకు ఇంకా నేను అంతా రెడీ అయిపోయి బయట నుంచునే దాకా ఇంకా రెడీ అవుతూనే ఉంటారు. సో అందుకనే నేను టైం ఇలా తప్పు చెప్పాను. ఇంకంతా నేనంతా రెడీ అయిపోయాక కూర్చొని వాటర్ మిలన్ జ్యూస్ చేస్తున్నా. యాక్చువల్లీ మిల్క్ పెట్టుకున్నాను ఫీడింగ్కి, ఇంకా లైక్ రెడీమేడ్ ఉంటాయి కదా అవి పెట్టుకున్నాను, బట్ నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదనమాట. సో వాటర్ మిలన్ ఉన్నాయి కదా కొంచెం జ్యూస్ చేద్దామని చెప్పేసి వాటర్ మిలన్ జ్యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకటి తినకపోతే ఇంకోటి ఉంటుంది, ఒకటి తినకపోతే ఇంకోటి ఉంటుంది అన్నట్టుగా నేను ఒక 3-4 ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుంటాను. బికాజ్ అప్పటికప్పుడు తినలేదనుకోండి మళ్ళీ మనం అంటే బయట ఏదో ఒకటి తినేస్తాం, పిల్లలలా కాదు కదా. సో అందుకని ఇంకా అప్పటికప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేస్తున్నాను. బికాజ్ కొంచెం టైం ఉంది నాకు, 10 మినిట్స్ టైం ఉంది. ఇంకా లాస్ట్లో గబా గబా కట్ చేసి వాటర్ మిలన్ ఇంకా పల్ప్ తీసేసి జస్ట్ 3 ఔన్స్ది స్మాషర్ ఉంది. మ్యాక్సిమం అందరు పిల్లలు ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. నేను ఇది అమెజాన్లో పర్చేస్ చేశాను, మమ్మీ వచ్చేటప్పుడు తీసుకొచ్చారనమాట. సో అదైతే నాకు నిజంగా చాలా హెల్ప్ అవుతుంది స్మాష్ చేయడానికి. అన్నిటికీ మిక్సీ పట్టేస్తాం కదా జనరల్గా బేబీస్ కంటే ఫుడ్, నాకు అలా మిక్సీ పట్టడం అంటే ఇష్టం ఉండదు. నార్మల్గా ఫ్రూట్స్ వరకు అయితే ఓకే, కానీ రైస్ అవన్నీ కూడా మిక్సీ పట్టాలి అంటే నాకు అంత నచ్చదు అనమాట. కొంచెం పలుకుగా ఉంటేనే వాళ్ళకి అలవాటు అవుతుంది కదా తినడం అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇదైతే నాకు బాగా హెల్ప్ అవుతుంది స్మాషర్. నేను రైస్ కానీ, రైస్ కూడా ఈ మధ్య కుక్ చేస్తున్నాను అనమాట. మమ్మీ మామూలుగా ఉగ్గు చేసి పంపించారు కదా అది పెడుతున్నాను. మధ్య మధ్యలో కొంచెం రైస్ని బాయిల్ చేసేసి మెత్తగా చేసి పెడుతున్నా, సో దట్ అలవాటు అవుతుంది కదా అన్నట్టుగా. సో ఇంకా దానికి కూడా ఈ స్మాషర్ బాగా పనిచేస్తుంది. నార్మల్గా దాంట్లో వేసేసి స్మాష్ చేసేస్తే కొంచెం అంటే మరీ కంప్లీట్ పేస్ట్ అవ్వదు, పర్లేదు అనమాట చాలా వరకు. ఇంకా అలాగే పెట్టేస్తున్నాను. ఇంకా అవకాడో బనానా ఫ్రూట్స్ కూడా మ్యాక్సిమం స్మాష్ చేసేవైతే స్మాష్ చేస్తున్నా. స్మాష్ చేసిన అవ్వట్లేదు అనుకున్నవి మాత్రమే నేను మిక్సీలో వేస్తున్నాను. ఇంకా ఆ రోజు అయితే హేమచంద్ రెడీ అయిపోయి బయట నుంచి రా 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 అని చెప్పేసి పిలుస్తూనే ఉన్నారు. ఇంకా నేను అంతకే రాకపోతే టైం 11 అని చెప్పినా కానీ నమ్మలేదన్నమాట. 11:30కి వెళ్ళాలేమో, నువ్వు 11 అవ్వద్దని చెప్తున్నావు అన్నారు. లేదు నిజంగానే 11కి వెళ్ళాలని చెప్పి ఇంకా గబగబా అన్నీ ప్యాక్ చేసుకొని డైపర్ బ్యాగ్ వేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. త్రియాంశ్ పడుకుంటాడేమో అనుకున్నా. యాక్చువల్లీ కొంచెం పడుకుంటుంటే బాగుండేది. మార్నింగ్ ఎప్పుడో లేచాడు అనమాట, లైక్ 8:00 లేచాడు. అప్పటి నుంచి అసలు నిద్ర కూడా పోలేదు. ఒక 30 నిమిషాలు 1 గంట పడుకుని ఉంటే సరిపోయేది, బట్ పడుకోలేదు. నేను అనుకున్న కార్యక్రమంగానే నిద్రపోతాడని, బట్ పడుకోలేదు. ఇంకా ఫైనల్లీ చిల్డ్రన్ సెంటర్కి అయితే రీచ్ అయిపోయాము. స్టార్టింగ్ వెళ్ళంగానే రైమ్స్ అవి చెప్పారు. ఇంకా అవన్నీ విన్నాడు కొంచెం బాగానే, బికాజ్ నేను ఇంట్లో రైమ్స్ ఫుడ్ పెడుతున్నప్పుడు అలా రైమ్స్ చెప్తూనే ఉంటాను. సో అందుకనే కొంచెం ఇంట్రెస్టింగ్గానే విన్నాడు. ఆ తర్వాత ఇంకా టాయ్స్ ఇచ్చారనమాట, టాయ్స్ మ్యూజిక్ వచ్చే టాయ్స్ ఇచ్చారు. సో ఇంక వాటితో ఆడాడు, ఫుల్ డొల్లాడు అనమాట, డొల్లుతూనే ఉన్నాడు. పాకడం కన్నా డొల్లడం ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు త్రియాంశు. సో ఇంకా అలా డొల్లి 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 ఇంకా నిద్ర వచ్చేసింది త్రియాంశుకి. అయితే ఇంకా బాగా డల్ అయిపోతే సరే అని చెప్పి బయటకు తీసుకెళ్ళాము. బయట కూడా మొత్తం ప్లే ఏరియా లాగా ఉందన్నమాట. మీరు ఆల్రెడీ మీకు వెనుక కనిపిస్తుంది కదా జారెడ్ బల్ల, అవన్నీ ఉన్నాయి. సో ఇంకా అవి చూపిస్తే కొంచెం ఎంటర్టైన్ అవుతారు కదా అనేసి ఇంకా బయటకు తీసుకెళ్ళి ఇట్లా చెట్టు అర్పిస్తూ ఉంటే నవ్వుతున్నాడు. ఇంకా జారెడ్ బల్లతో కాసేపు ఇంకా అక్కడ కొంచెం ఊగేవి. చిన్నపిల్లలకు సంబంధించిన చాలా ఉన్నాయండి. సో 4 ఇయర్స్ లోపు అనమాట, 4 ఆర్ 8 ఆ 4 ఇయర్స్ లోపు పిల్లల వరకు ఉంటుందంట. సో బర్త్ నుంచి 4 ఇయర్స్ వరకు పిల్లలందరూ రావచ్చు. సో కాకపోతే సెక్షన్స్ బుక్ చేసుకోవాలన్నమాట. మనకి మన బేబీస్కి తగ్గట్టు ఏజ్కి తగ్గట్టు సెక్షన్స్ ఉంటాయి. సో అవి బుక్ చేసుకొని రావాలన్నమాట. నేను యాక్చువల్లీ బుక్ చేసిన సెక్షన్ వచ్చేసి లైక్ బర్త్ టు 4 ఇయర్స్. సో అందుకనే మిక్స్డ్ పిల్లలు ఉన్నారన్నమాట. 4 ఇయర్స్ అంటే వాక్ చేసే పిల్లలు, కొంచెం పెద్ద పిల్లలు కూడా ఉన్నారు. యాక్చువల్లీ బర్త్ క్రాలింగ్ అయితే బాగుంటుంది సెక్షన్ అని చెప్పేసి అక్కడ వచ్చిన వాళ్ళు చెప్పారు. సో నెక్స్ట్ టైం అలా ట్రై చేయాలి, ఏముంటుందో చూడాలన్నమాట. ఆ సెక్షన్ మొత్తం 1 అవర్ అనమాట. సో అదంతా పడుకోకుండా ఉండడానికి నేను మ్యాక్సిమం ట్రై చేయించాను త్రియాంశతో మాత్రం. లాస్ట్లో ఇంకా హైపర్ అయిపోయాడు, ఫుల్గా ఏడ్చేసాడు నిద్ర వచ్చి. బట్ ఇంకా స్టార్టింగ్ రైమ్స్ చెప్తారు, తర్వాత
ప్లే ఉంటుంది. దాని తర్వాత రైమ్స్ ఇది వచ్చేసి స్టే అండ్ ప్లే అనమాట నేను తీసుకెళ్ళింది. సో ఇంకా లాస్ట్లో మళ్ళీ రైమ్స్ చెప్తూ ఉంటే ఆగిపోయి ఏడిపాపేసి చూస్తూ ఉన్నాడు. కొంచెం యాక్టివ్గా లేకపోయినా చూస్తూ ఉన్నాడు అనమాట. ఇంకో 2-3 సెక్షన్స్కి వెళ్తూ ఉంటే అలవాటు అయింది. దట్టు కొంచెం స్లీప్ ప్రాపర్ టైమింగ్స్ చేపిస్తే సరిపోతుంది. ఇంకా అక్కడే దగ్గరలో హల్దీ ఉంటే సో బ్రెడ్ను త్రియాంజ్కి ఆర్గానిక్ బనానాస్ తీసుకున్నాము. ఆల్రెడీ చెప్పాను కదండి మార్నింగ్ బ్రెడ్ అయిపోయిందని. సో బ్రెడ్ అయితే ఈ మధ్య మాకు అదే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఇంకా ఇడ్లీ దోశ ఇవన్నీ మానేసాం కూడా, అసలు టైం సెట్ కావట్లేదని. మ్యాక్సిమం బ్రెడ్తోనే సరిపోతుంది అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే. ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే ఇడ్లీ అవి చేసుకుంటున్నాము. ఇంకా ఇంటికి వచ్చాక ఫుల్ స్లీప్ వేసేసాడు త్రియాంజ్. ఏదో ఫుల్గా స్కూల్కి వెళ్ళి అలసిపోయినట్టు పడుకున్నాడు అనమాట. నేను జస్ట్ ఒక 1 అవర్ పడుకుని లెగుస్తాడులే అని చెప్పేసి నేను లంచ్ ప్రిపేర్ చేసి పెట్టాను. పడుకున్న 1/2 అవర్కి ఏమో ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టా త్రియాంజ్కి లెగుస్తాడులే అని. బట్ అస్సలు ఏంటో ఫుల్ స్లీప్ అనమాట. ఒక 3.5-4 అవర్స్ వరకు నిద్రపోయాడు. ఇంకా అప్పటికి కూడా లెగవకపోతే ఇంకా నేనే లేపి అన్ని గంటలు ఫుడ్ తినలేదు కదా అని చెప్పేసి లేపి ఫుల్ డొల్లాడు కదా అక్కడ. అక్కడ నుంచి రాగానే నిద్రపోయాడు. సో ఇంకా డైపర్ అన్నీ కూడా అసలు ఏది మార్చలేదు. అట్లా రావడం నిద్రపోయాడు అనమాట. సో ఎందుకులే డిస్టర్బ్ చేయడం అనుకున్నా. ఇంకా లేపి మొత్తం ఫుల్గా ఫ్రెషప్ చేశాను. ఫ్రెషప్ అయ్యాక ఇంకా కొంచెం మత్తుగా డ్రౌజీగా అనిపించినట్టుంది. ఆ రోజు కొంచెం మూడీగా అనిపిస్తే సరే ఒక రౌండ్ వేద్దామని చెప్పి ఇంకా స్ట్రోలర్ ఏమో తడిచిపోయిందండి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే హేమచంద్ స్ట్రోలర్ని బయట పెట్టారనమాట. కంటిన్యూషన్ వర్షాలు పడడం వల్ల స్ట్రోలర్ తడిచిపోయింది. సో అందుకని చెప్పి ఈ బ్యాగ్ వేసుకొని పట్టుకొని తిరుగుతున్నాను. జస్ట్ ఒక రౌండే లేండి ఇంటి దగ్గరే కదా అన్నట్టు స్ట్రోలర్ లేకపోయిన పర్లేదని అలా తీసుకెళ్తున్నాను. ఫస్ట్ అయితే ఉండను అన్నాడు. బట్ తర్వాత కొంచెం సెట్ అయ్యాడనమాట. ఇంకా అలా చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్నాడు. సో అందుకనే ఒక 2 రౌండ్స్ అలా తిరిగామన్నమాట. తిరిగేసి ఇంకా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోయా. యాక్చువల్లీ ఆ రోజు ఇంకో మెయిన్ వర్క్ కూడా ఉంది. బట్ హేమచంద్ బయటకు వెళ్ళడం వల్ల నాకు ఆ వర్క్ కంప్లీట్ అవ్వలేదు. సో నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ అయింది. అదేంటి అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీపించాలి త్రియాంజ్కి. అది వచ్చి దగ్గరలో లేదన్నమాట. సో ఇల్ఫోర్ దాకా వెళ్ళాలి. ఇల్ఫోర్ దాకా స్ట్రోలర్ లేదు కదా, అందులోనూ స్ట్రోలర్ ఏమో తడిసిపోయింది. ఇంకా హేమచంద్ అయితే కార్లోనే అయితే జస్ట్ 10 మినిట్స్, మేము వెళ్ళాలండి ఈజీగా 1/2 అవర్ పడుతుంది. సో ఇంతెందుకు హేమచంద్ ఉన్నప్పుడే వెళ్దామనేసి ఇంకా నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసుకున్నాము. అది దట్టు యాక్చువల్లీ వెళ్దాం అనుకున్నా, త్రియాంజ్ లెగిస్తే వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ లెగవలేదు కదా. సో ఇంకా నాకు బద్ధకం వచ్చింది త్రియాంజ్ లెగకపోయేసరికి. సో ఇంకా నెక్స్ట్ డే అయితే తీసుకెళ్ళి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే తీపించాను. చాలా ఫాస్ట్గా తీసేశారు. నేను పిల్లలు కదా టైం పట్టిద్దేమో అనుకున్నాను. కానీ అక్కడ వెనక రెడ్ కార్పెట్ కనిపిస్తుంది కదండి, అక్కడ స్టూల్ మీద కూర్చోబెట్టారు. జస్ట్ అట్లా పట్టుకున్నాను, తీసేశారనమాట. జస్ట్ 2 సెకండ్స్లో అయిపోయింది. ఒక 5 మినిట్స్లో ఇచ్చేశారు ఫోటో కాపీస్ కూడా. కాకపోతే 10 పౌండ్స్ అనమాట ఫోటోస్కి, 4 ఫొటోస్కి 10 పౌండ్స్. అండ్ అది డిజిటల్గా పంపించాలంటే ఇంకో 5 పౌండ్స్ ఎక్స్ట్రా అంట. సో చాలా కాస్ట్లీ అనిపించింది నాకైతే. ఫోటోషూట్కి కూడా అడిగాను, బట్ అదైతే ఇంకా దారుణంగా చెప్పారు కాస్ట్. వద్దులే నేను ఇండియా వెళ్ళినప్పుడు తీపించుకుందాం అన్నట్టు ఇంకా లైట్ తీసుకున్నా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.